嗯、mm hmm. శ్రీమాత్ర నమ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజర జయాపజయం ప్రారంభిద్దాం ఇలా యుద్ధములకు వచ్చిన పురంధర్ను చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపుద్రేకలై శస్త్రములతోనూ అశ్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గదులతోనూ ఇనుపకట్ట లాఠీకర్రలతోనూ హస్తాయుధములైన కత్తులతోనూ బల్లాతకములతోనూ రోకళ్లతోనూ షూలములతోనూ తోమరులతోనూ కుంభాయుధములతోనూ గొడ్డలతోనూ కర్రలతోనూ ఆయుధాల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి గొర్ర పర్వతులతో ఏనుగులతో ఏనుగులు రధికులతో రధిగులు కాల్బండలతో కాల్బండలు షూరులతో షూరులు ఇలా ఒకరికొకరు క్రూరమైన వాక్యాలు పలుకుచు యుద్ధము చేసిరి మునేంద్ర అంతలో కాంబోజు మహారాజు వస్త్రాదులను పదిలుపరిచి కట్టుకుని కవచము ధరించి పరాక్రమించి మంచి రథమ్మునెక్కి ధనుర్బాణములు ధరించి కోలాహల ధ్వని చేయిచు వడిగా పురంజరుని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసెను బాణమును పోయి పురంజరుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజరును కొట్టి ఐదు బాణములతో పురంజరుని రథము యొక్క తురగములను జంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడివలే విక్రమించి భుజస్పాలనము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో పది బాణములు ప్రయోగించి కాంబోజుని హృదయమునందు కొట్టెను పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజు రాజు హృదయమును భేధించి నెత్రును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములతోనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదెను నేను పరుల సొమ్మునందు కాను ఇట్లు పలికిన కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయని సారథిని ఛత్రమును వారి ధనస్సును తురించినవి పురంధరుడు మరి ఒక ధనస్సును గ్రహించి కట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సు కూర్చి నారిని చివి వరకు లాగి కోపముతో కాంబోజునుతో ఇలా అన్నాడు రాజా శూరుడు అవదు గానీ యుద్ధముందు నుండుము నా చేత కొట్టబడిన బాణములు తిరిగి నాకే ఇచ్చినావు నీ వంటి నీచులకు విధి తెలియునా నేనిప్పుడు నీకు వేరే ఇరవై ఇచ్చిస్తున్నాను తీసుకో అని చెప్పి బాణములు విడిచిపెట్టాడు పురంజయుడు బాణములు గురిగా కాంబోజుని కవచమును త్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగినది సైనికులు భుజములు తెగి బాహువులుడి పాదములు ముండెములు వేరై మెడలు విరిగి భూమియంద పడ్డాయి తరువాత మళ్ళీ కాంబోజుడు విజృంభించాడు కాంబోజుడు మొదలగు రణకోవిధులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగర్ ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించునులను యుద్ధ భూమిలో వదిలి తర్వాత కొంత దూరం వచ్చి డేరాలు వేయించి వాటి ఎందురి యుద్ధ భూమి అంతా భూతప్రేద పిశాచాలతోనూ గద్దెలతోనూ మాంసాలతోనూ ప్రకాశించుతున్నది కాంబోజరాజుకు పదమూడు అక్షిణీల సైన్యం ఉన్నది అందులో మూడు అక్షిణీల సైన్యం హతమైంది ఇంకా చాలా సైన్యం ఉంది తన కళ్ళ ముందే తన సైనికులు తన సామంతరాజులు అందరూ మరణిస్తుండడం చూసి తాను యుద్ధాన్ని ఓడిపోతానేమో అని భయపడుతున్నాడు పురంజయుడు లో సమస్త విద్యాపారంగుడైన సుశీలుడు అని పురోహితుడు ఇలా పలికాడు ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించు కోరితివేని విష్ణుమూర్తిని సేవించుము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృతికా నక్షత్రముతో కూడి ఉన్నది కాబట్టి ఇది అలభ్యయోగ్యము ఈ కాలముందున్న పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరిముందు గోవింద నారాయణ కేశవ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయుము శీలుడు ఇలా చెప్పాడు కార్తీక వ్రతం ఆచరించేవాణిని హరి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు సమయాలందు తన చేతులున్న విష్ణు చక్రమును పంపుతాడు కార్తీక మాసముందు చేసిన పుణ్యమహను చెప్పుకున్నట్టుకు ఎవ్వరి తరమూ కాదు నీ వర్తనం వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మ పరువుడవు గమ్ము అట్లయినా నీవు విజయమునొందెదవు ఓ రాజా కార్తీక వ్రతము ఆచరింపు హరిభక్తుడువు గమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్మము త్వరగా చేయము అని చెప్పాడు సుశీలుడు జై శ్రీరామ్